హాయ్ వియర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్ టాలీవుడ్లో సమ్మర్లో సినిమాలు అసలు వస్తాయా రావా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది చిన్న బడ్జెట్ సినిమాల నుంచి పెద్ద బడ్జెట్ సినిమాల వరకు వాయిదా పడడం అనేది ఇప్పుడు ఇండస్ట్రీని కలవర పట్టిస్తుంది ఏపీలో టికెట్ల రేటు విషయంలో ఒక లొల్లి ఉంటే రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసుల వల్ల కూడా పరిస్థితి దారుణంగా తయారైంది కరోనా సిచ్యువేషన్ వల్ల సినిమా వర్క్ లేట్గా నడుస్తుంది అంతేకాదు వర్క్ చేసేందుకున్న టీం కూడా కరోనా పాజిటివ్ రావడం వల్ల కూడా సినిమా షూటింగ్ నుంచి ఎడిటింగ్ వరకు అన్నీ వాయిదా పడుతున్నాయి సో అందుకే ఇప్పుడు సమ్మర్ రైస్ నుంచి సినిమాలు తప్పుకుంటున్నాయి ఏప్రిల్ మొదటి వారం వకీల్ సాబ్ సినిమాతో బాక్సాఫీస్కి మంచి ఊపు వచ్చింది దీంతో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతాయి తెలుగు ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయని చెప్పుకున్నారు చాలామంది కానీ ఇప్పుడు వేరే సినిమాల పరిస్థితి అలా లేదు ఏప్రిల్ పదహారు తేదీన రావాల్సిన లవ్ స్టోరీ వాయిదా పడింది అలాగే ఏప్రిల్ ఇరవై మూడున రావాల్సిన టక్ జగదీష్ కూడా అదే దారుగా వెళ్ళింది ఇప్పుడు విరాట పర్వం లాంటి పేరున్న సినిమాతో పాటు పాగల్ లాంటి చిన్న సినిమాలు కూడా వాయిదా పడ్డాయి ఆ విధంగా ఏప్రిల్ నెలలో రావాల్సిన సినిమాలన్నీ పక్కకు తప్పుకున్నాయి ఇక మే నెలలో రావాల్సిన పెద్ద సినిమా ఆచార్య కూడా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి ఈ సినిమా జూన్ కి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు మరోవైపు బాలయ్య బాబు అఖండా సినిమా కూడా షూటింగ్ ఫినిష్ కాలేదట అందుకే మే నెలలో రిలీజ్ కష్టమే అని అంటున్నారు సో సమ్మర్ రేస్ లో ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా కూడా లేదు మరోవైపు పుష్ప సినిమా ఆగస్టులో రిలీజ్ అని డేట్ అనౌన్స్ చేశారు కానీ టెక్నీషియన్స్ ఇప్పుడు ఈ డేట్ కి రిలీజ్ కష్టమే అని చెప్తున్నారు భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు అందుకే పుష్పాన్ని కూడా వాయిదా వేస్తారని అంటున్నారు అది కూడా నాలుగు నెలల పాటు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట ఇలా పెద్ద బడ్జెట్ సినిమాలు చిన్న బడ్జెట్ సినిమాలు కూడా రిలీజ్ తేదీని తేల్చలేకపోతున్నాయి మరి ట్రిపుల్ ఆర్ పరిస్థితి ఏంటి అనేది మరో రెండు నెలల్లో తెలిసిపోతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం చేయను తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం నేను అంజన సౌమ్య ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్